కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రోజు రోజుకు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ సామాన్యులపై భారం మోపుతూ ప్రశ్నించే ప్రతిపక్షాలను అరెస్టు చేసి గొంతు నొక్కుతున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. మెదక్ జిల్లా రామేంపేట మండల పరిధిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. కాంగ్రెస్ పార్టీ రాజ్భవన్ ముట్టడి కార్యక్రమానికి పిలుపునివ్వగా రాజ్భవన్ కు బయలుదేరిన కాంగ్రెస్ నాయకులను రామేంపేట పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో పనులు లేక ఇబ్బందులు పడుతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ పోతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు, జిల్లా ఓబీసీ నాయకులు పల్లె రామచంద్ర గౌడ్, ఒకటవ వార్డు కౌన్సిలర్ బుర్రా అనిల్, చింతల యాదగిరి, విప్లవ్ కుమార్, రొయ్యల హరి తదితరులు పాల్గొన్నారు. పిసిసి అధ్యక్షుడు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు రాజ్భవన్ ముట్టడిలో కార్యక్రమంలో భాగంగా రామాయంపేట కార్యకర్తలందరినీ ముందస్తుగా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఒంటిపోకడు పోవడం చాలా దారుణము. ఇలాంటివి ఇంకా ఎన్ని చేసినా మేము కాంగ్రెస్ గారు ఉవ్వెత్తున ఎంత అనగదొక్కాలనుకుంటే అంత ఉవ్వెత్తున లేచి ఉద్యమంలో పాల్గొంటాము. ఇప్పుడు ఈ కార్యక్రమం ఉండే ఆ కార్యక్రమానికి వెళ్ళే కార్యక్రమంలో పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నియంతృత్వ పోకడలు అవసరం లేదు. ప్రజల కోసము, ప్రజల అభివృద్ధి కోసము, వాళ్ళ రక్షణ కోసానికి అధిక ధరలతో పెట్రోల్ డీజిల్ గ్యాస్లతో ఎఫెక్ట్ అవుతుంది. దానికి సామాన్య ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది. దాని సందర్భంగా ప్రజల క్షేమం కోసానికి, వాళ్ళ రక్షణ కోసానికి మేము బయలుదేరే క్రమంలో మా రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాజ్భవన్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించి విజయవంతం చేస్తారనే ఉద్దేశంతో ముందస్తుగా తెల్లవారుజాము నుంచే కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ముందస్తు అరెస్ట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా రామాయపేట పట్టణంలోని పార్టీ నాయకులందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. ఇలాంటి ప్రభుత్వ పొగడను తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. అరెస్టులతోని ఉద్యమాలను ఆపలేరు. మీకు ఏదైనా చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు కానీ, రాష్ట్ర ప్రభుత్వం పెంచిన మంచి నూనె నిత్యావసర